Hello, you are watching this video from Spoken English Shelter of Bhujangarao Tamisetti. Spoken English Shelter welcomes you proudly and happily. Please make your friends watch this video. If I were you, nene ganuka nuvvu ayyite, nee sthananlo nene ganuka unte, evaritonaina, ye sangatana ledha edaina vishayame, if I were you, ante నేనే కనుక నువ్వు అయితే లేదా నీ స్థానంలో నేనే గనుక ఉంటే అంటూ మీరు ఉచిత సలహా ఇస్తూ అసలు చెప్పాలనుకున్న విషయాన్ని ప్రస్తావించడం నిత్య జీవితంలో తరచుగా జరుగుతుందనేది మీకు తెలిసిన విషయమే. అయితే వ్యాకరణపరంగా దీని వెనుక చాలా విషయం ఉంది. అదంతా ఈ వీడియోలో ప్రస్తావించడం అంత సబబుగా ఉండదేమోనని భావిస్తూ ఇఫ్ ఐ వర్ యు గురించి మీకు బాగా అర్థమయ్యే రీతిలో ఉదాహరణలతో సహా క్లుప్తంగా మీకు వివరించడం జరిగింది. కాబట్టి ఇఫ్ ఐ వర్ యు ఐ వుడ్ వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ అండ్ కేర్ఫుల్లీ అని అంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కానీ ప్లీజ్ వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ అండ్ కేర్ఫుల్లీ అని మాత్రం అనగ. ఓకేనండి. సింపుల్గా చెప్పాలంటే ఇఫ్ ఐ వర్ యు అనే ఈ ఎక్స్ప్రెషన్ అనేది గ్రామర్ రీత్యా స్పెక్యులేటివ్ కండిషనల్ టూగా ఉంటుంది. ఈ ఎక్స్ప్రెషన్తో వచ్చే వాక్యములో కాలం అనేది ప్రస్తుతం లేక ఎప్పుడైనా, నౌ లేక ఎనీ టైంని సూచిస్తే పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా అంటే అవాస్తవంగా ఉంటుంది, అన్రియల్ అన్నమాట. ఇది ఫ్యాక్ట్ మీద ఆధారపడదు. ఇది ఎప్పుడూ అన్లైక్లీ ఆర్ హైపోథెటికల్ కండిషన్ను మరియు ప్రాబబుల్ రిజల్ట్ను సూచిస్తుంటుంది. ఇక్కడ ఇఫ్ క్లాజ్లో వెర్బ్ ఎప్పుడు సింపుల్ పాస్ట్లో ఉంటే మెయిన్ క్లాజ్ ఎప్పుడు ప్రజెంట్ కండిషన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వర్ యు ఐ వుడ్ స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్ సూన్. నేనే గనుక నువ్వు అయితే వెంటనే ఇంగ్లీష్ నేర్చుకోవడం ప్రారంభిస్తాను. ఈ కండిషనల్ టూ విషయంలో చాలామంది గందరగోళానికి గురవుతుంటారు. అందుకే ఈ వీడియోలో ఇచ్చిన ఉదాహరణలను సైతం జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా సరదాగా కూడా ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే పాస్ట్ అన్రియల్ కండిషనల్ సంబంధించి ఇఫ్నే కానీ వెనను అసలు వాడకూడదు. ఎందుకంటే దీని విషయంలో మనం ఊహాజనిత విషయాల గురించి ప్రస్తావిస్తాము. కాబట్టి ఈ సెకండ్ కండిషనల్కి సంబంధించి వదస్థానంలో గ్రమేటికల్గా వర్ర వస్తుంది. అయితే ఇటీవల వాడుకలో చాలా తరచుగా చాలామంది వదను వాడేస్తున్నారనుకోండి, అది వేరే విషయం. ఐ వుడ్ బై దిస్ ల్యాప్టాప్ టుడే వెన్ ఐ వర్ యు, ఈ వాక్యం తప్పు. ఐ వుడ్ బై దిస్ ల్యాప్టాప్ టుడే ఇఫ్ ఐ వాజ్ యు గ్రమేటికల్గా తప్పు. ఐ వుడ్ బై దిస్ ల్యాప్టాప్ టుడే ఇఫ్ ఐ వర్ యు, నేనే గనుక నువ్వైతే ఈరోజే ఈ ల్యాప్టాప్ను కొంటాను, ఒప్పు. ఇఫ్ ఐ వర్ యులో వర్ అనే మాట ఒక స్పెషల్ ఫామ్. గ్రామర్ రీత్యా ఇది సబ్జెక్టివ్ మూడ్కి చెందినది. ఈ రోజుల్లో ఇఫ్ ఐ వాజ్ యు అని కూడా మీరు చాలా చోట్ల వినగలరు. అయితే ఇక్కడ వజ్ అనేది కేవలం బి రూపం యొక్క సింపుల్ పాస్ట్ రూపం మాత్రమేనని గమనించగలరు. ఈ వాక్యములను చూడండి. ఇఫ్ ఐ వర్ యు ఐ వుడ్ నాట్ రింగ్ హర్ అప్, సబ్జెక్టివ్ మూడ్, నేనే గనుక నువ్వు అయితే ఆమెకు ఫోన్ చెయ్యను. ఇఫ్ ఐ వాజ్ యు ఐ వుడ్ నాట్ రింగ్ హర్ అప్, సింపుల్ ఫాస్ట్. ఇఫ్ క్లాజ్ను వాక్యం ప్రారంభంలో ఉపయోగిస్తే ఎలా ఉంటుందో చూడండి. ఇఫ్ ఐ వర్ యు ఐ వుడ్ బై దిస్ ల్యాప్టాప్ టుడే. నెగిటివ్ వాక్యాలకు ఉదాహరణలు, ఇఫ్ ఐ వర్ యు ఐ వుడ్ నాట్ ఆస్క్ హిమ్ టు మ్యారీ మీ, నేనే గనుక నువ్వు అయితే నన్ను పెళ్లి చేసుకోమని అతడిని అడగను. ఐ వుడ్ నాట్ డూ వాట్ అవర్ మేనేజర్ సేస్ ఇఫ్ ఐ వర్ యు, నేనే గనుక నువ్వు అయితే మన మేనేజర్ గారు చెప్పేది చేయను. ఇఫ్ ఐ వర్ యు ఐ వుడ్ నాట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపెండ్ దేర్, నేనే గనుక నువ్వు అయితే అక్కడ ఏమి జరిగిందో వివరించడానికి ప్రయత్నించను. యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రమ్ స్పోకెన్ ఇంగ్లీష్ షెల్టర్ ఆఫ్ భుజంగరావు తమిశెట్టి. మిస్లేనియస్ ఎగ్జాంపుల్స్, వివిధ రకాల ఉదాహరణలు. ఇఫ్ ఐ వర్ యు ఐ వుడ్ హ్యాంగ్ మై సెల్ఫ్,
నేనే కనుక నువ్వు అయ్యుంటే ఊరేసుకుంటాను. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ డెఫినెట్లీ కంప్లైంట్ అగెయినెస్ట్ హిమ్. నేనే కనుక నువ్వు అయితే అతనికి వ్యతిరేకంగా తప్పక ఫిర్యాదు చేస్తాను. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ నాట్ కంటిన్యూ వర్కింగ్ విత్ హర్. నేనే కనుక నువ్వు అయితే ఆమెతో పని చేయడానికి కొనసాగించను. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ సాల్వ్ హర్ ప్రాబ్లం. నేనే కనుక నువ్వు అయితే ఆమె సమస్యను పరిష్కరిస్తాను. ఐ షుడెంట్ ఎక్స్క్యూజ్ హర్ ఇఫ్ ఐ వర్ యూ. నేనే కనుక నువ్వు అయితే ఆమెను క్షమించను. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ స్టాబ్ మై సెల్ఫ్. నేనే కనుక నువ్వు అయితే నన్ను నేను కత్తితో పొడుచుకుంటాను. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ గో అబ్రాడ్. నేనే కనుక నువ్వు అయితే విదేశాలకు వెళ్తాను. ఐ షుడ్ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్ ఇఫ్ ఐ వర్ యూ. నేనే కనుక నువ్వైతే ఆమెను ప్రేమిస్తాను. ఇఫ్ ఐ వర్ యూ స్వప్న ఐ వుడెంట్ లవ్ హిమ్. నేనే కనుక నువ్వైతే స్వప్న అతన్ని ప్రేమించను. ఐ థింక్ ఐ వుడ్ డూ దట్ జాబ్ ఇఫ్ ఐ వర్ యూ. నేనే కనుక నువ్వు అయితే ఆ ఉద్యోగం చేయరనే అనుకుంటున్నాను. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ షూట్ హిమ్. నేనే కనుక నువ్వైతే అతన్ని కాలుస్తాను. ఐ వుడెంట్ డూ దట్ వర్క్ ఇఫ్ ఐ వర్ యూ. నేనే కనుక నువ్వైతే ఆ పని చేయను. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడెంట్ సెల్ దట్ ల్యాండ్. నేనే కనుక నువ్వైతే ఆ భూమిని అమ్మను. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ డిపాజిట్ దట్ మనీ ఇన్ ద బ్యాంక్ రైట్ నౌ. నేనే కనుక నువ్వైతే సరిగా ఇప్పుడు ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేస్తాను. ఐ వుడెంట్ టాక్ టు హర్ ఇఫ్ ఐ వర్ యూ. నేనే కనుక నువ్వైతే ఆమెతో మాట్లాడను. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ స్టార్ట్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. నేనే కనుక నువ్వైతే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవటం ప్రారంభిస్తాను. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ వాచ్ ఆల్ ద వీడియోస్ ఇన్ ది ఛానల్. నేనే కనుక నువ్వైతే ఈ ఛానల్లోని అన్ని వీడియోలను చూస్తాను. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ మేక్ మై ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. నేనే కనుక నువ్వైతే నా స్నేహితులు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ అయ్యేలా చేస్తాను. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ షేర్ దిస్ వీడియో విత్ మై ఫ్రెండ్స్. నేనే కనుక నువ్వైతే నా స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేస్తాను. మీకు సదా కొత్త విషయాలను ఎప్పటికప్పుడు అందిస్తూ, కొత్త పుత్తలు తొక్కుతూ, కొత్త పందాలు నడిచేది ఈ ఛానల్ అని మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్. బాయ్ ఫర్ నౌ. టేక్ కేర్.